అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, భార్యాభర్తలు ఇంటి లోపల ఉన్నప్పుడు సడన్గా ఇంట్లోకి ఎవరు వేరే వాళ్ళు రాకూడదని. మూడు సమయాలలో రావచ్చు, కానీ మిగతా టైంలో రావాలి అంటే వారి యొక్క పర్మిషన్ తీసుకొని వారు అనుమతించాకే లోపలికి రావాలి అని చెప్పడం జరిగింది. ఖురాన్లో 24 సూర 58, 59, 60 వాక్యాలు కనుక చూసినట్లయితే, ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ వారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లా సుబ్హానాహు ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, ఓ విశ్వాసులారా, మీ ఆధీనంలో ఉన్న మీ బానిసలు కానీ ఇంకా ప్రజ్ఞా వయస్సుకు చేరని మీ పిల్లలు కానీ 3 వేలల్లో మాత్రం మీ యొక్క అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. 1, ఫజర్ నమాజ్కి ముందు. 2, మధ్యాహ్నం వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, మరియు ఇషా నమాజు తర్వాత. ఈ 3 వేళలు మీరు ఏకాంతం పరదాలో ఉండేటటువంటి వేళలు. ఈ 3 వేళల్ని మినహాయిస్తే రాకపోకలు సాగించడంలో మీపై కానీ ఒకరికొకరు దగ్గరకు వస్తూ పోతూ ఉండవలసినటువంటి వారు మీరు, మరి మీపై కానీ వారిపై కానీ ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఒకరికొకరు వచ్చిపోతూ కలుసుకునేటటువంటి వ్యక్తులు కాబట్టి. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన యొక్క ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరిచి మరీ చెప్తూ ఉన్నారు. అల్లాహ్ సంపూర్ణ జ్ఞాని, వివేకవంతుడు. మరి మీ పిల్లలు కూడా ప్రజ్ఞా వయస్సుకు చేరుకున్న తర్వాత తమ పూర్వీకులు అనుమతి పొందినట్లే వారు కూడా, ఆ తల్లిదండ్రులు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లా ఈ విధంగా తన యొక్క ఆదేశాలను మీకు విషదపరుస్తూ ఉన్నాడు. అల్లాయే సర్వజ్ఞాని, వివేకవంతుడు, వివేక సంపన్నుడు కూడా. మరి పెళ్ళిపై ఆశా కోరిక లేని వృద్ధ స్త్రీలు, ముసలి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పెళ్లిపై ఆశ లేనటువంటి వారు తమ అంద అలంకరణలను ప్రదర్శించే ఉద్దేశం లేకుండా తమపై దుప్పట్లను తీసేసినా తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారి కోసమే శ్రేయస్కరం. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని, ఎలా ఇంట్లో ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వారి యొక్క బాధ్యతలు ఏమిటి, హక్కులు ఏమిటి, జీవన పద్ధతులు ఏంటి, ఆరాధనా పద్ధతులు ఏంటి, ఎలా కూర్చోవాలి, ఎలా వంగవాలి, ఎలా లేవాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎవరు వచ్చినప్పుడు ఎవరి దగ్గర పరదా పాటించాలి, ఎవరి దగ్గర పరదా అవసరం లేదు. మరి యుక్త వయసుకు వచ్చినటువంటి కూతురు ఇంట్లో ఉంటే కూడా తండ్రి ఎలా బిహేవ్ చేయాలి, యుక్త వయసుకు వచ్చినటువంటి కొడుకు ఇంట్లో ఉంటే తల్లి ఎలా బిహేవ్ చేయాలి, అలానే తల్లిదండ్రులు ఉన్నటువంటి రూమ్లోకి పిల్లలు, పిల్లలు ఉన్న రూముల్లోకి తల్లిదండ్రులు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, మరియు పడుకున్నప్పుడు ఒకే దుప్పట్లో ఎవరు పడుకోవచ్చు, ఎవరు పడుకోకూడదు, మరి ఇలాంటి ఇంకా అనేక విషయాలు. బంధువుల విషయంలో బంధువులు కూడా సడన్గా ఎవరింట్లోకి రావచ్చు, ఎవరింట్లోకి రాకూడదు. ఇంట్లోకి వెళ్ళాలంటే ముందుగా పక్కింట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్నా, బంధువుల ఇంట్లోకన్నా, మన ఇంట్లోకన్నా కూడా వెళ్ళాలన్నా రావాలన్నా ఏమేమి చేయాలి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మనకి పద్ధతులు కూడా నేర్పాడు, గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా కూడా. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకొని జీవించడం కూడా ఆరాధనలో భాగమే. మనం చేసే ప్రతి పని కూడా దేవుణ్ణి మెప్పించడం కొన్ని, ఆ దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో జీవించే ప్రతి పద్ధతి కూడా ఆరాధనలో భాగమే అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్.